బీసీలకు కులగణన చేయమంటే. మొన్న కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అని ప్రతిరోజు ఎన్ని కుక్కలున్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఎన్ని కుక్కలున్నాయో లెక్కుంది ప్రభుత్వం కానా, ఎన్ని పందులున్నాయో లెక్కుంది కానీ ఎంతమంది బీసీలు ఉన్నారో లెక్క లేరంట ప్రభుత్వం దగ్గర లేరట. ఇదా లెక్క ఉంది లెక్క లేక కాదు, నువ్వు మమ్మల్ని లెక్క పెడతావా లేకపోతే మేమే మిమ్మల్ని లెక్క పెట్టానా, నువ్వు మమ్మల్ని లెక్క పెడతావా లేకపోతే మేము మిమ్మల్ని లెక్క పెట్టానా చూసుకోరుగా. నేను వెనకట్లో లెక్క పెట్టినా ఒక కులాన్ని 7200 ఇల్లు ఇల్లు అని ఇక దూరాలు వేస్తే మీరు పరేషాన్ అవుతారు. మీరు ఎంత అడ్డుకోవాలని చూసినా, ఎంత మోసం చేయాలని చూసినా బీసీ ఉద్యమం ప్రారంభమైంది. ఇది ఆగే ఉద్యమం కాదు, ఆ ధరికి చేరే ఉద్యమమే. ఇప్పుడు నేను చెప్తా ఉన్నారు ఆయన చంద్రశేఖరరావు గారు, ఆయన అంటుండే వచ్చేసారి మనమే ముఖ్యమంత్రి అని, ఇంకో ఆయన అంటుండే మళ్ళాసారి నేనే అని. అప్ కీ బార్ బీసీ సర్కార్ ఓన్లీ, తెలంగాణలో రాబోతా ఉంది అప్ కీ బార్ బీసీ సర్కార్. ఇప్పుడేమో చిరంజీవి సార్ చెప్పిన ఒక నినాదం, బిచ్చగాల లెక్క కుల సంఘానికి 50 కోట్ల ఎంత అన్నావు, ఎంతనే 50 కోట్లు తెలంగాణ రాష్ట్రంలో రుజునాథ్ కార్పొరేషన్ పెడితే దానికో 50 కోట్లు పెడితే 20 లక్షల మంది నీ లెక్కల ప్రకారమే ఉన్నటువంటి ముదిరాజులకు డివైడెడ్ బై చేస్తే తలకొక్క 250 రూపాయలు వస్తుంది, ఇంకో బిర్యానీ ప్యాకెట్ కావాలంటే ఇంక 20 రూపాయలు కలిసారు మన వాళ్ళకు. ఇదా దీనికోసమేనా 9200 కోట్లు బడ్జెట్ బీసీల పెట్టి అవమానిస్తుంటే ఊకున్నారేనా అడగలే లేచి దేనికోసం అడిగినా ఈ జాతర కోసం మాట్లాడినా. ఇలా అడుగడుగున బీసీలకు అవమానాలు జరుగుతున్న ప్రతిసారి మేము మాట్లాడుతూ ఉన్నా. నేనొక రిప్రజెంటేషన్ తయారు చేసిన బీసీలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు కలిసిద్దామని, ఆడ చాలామంది బీసీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఉంటే రరిపై అందరం పోయి కలిసిస్తూ పట్టు ఉంటుందంటే లేదన్నా నాది ఫైల్ ఉందని ఉదాహరణ, నాది ఆ ఫైల్ ఉందని ఉదాహరణ. ఎవడైతే బీసీలో ఉండి ఈ జాతులను విస్మరించి వీళ్ళ ఓట్ల ద్వారా గట్టెలెత్తి పక్కకు తరిగి తొక్కులుగా మార్చడం మీ పరిస్థితి కూడా చేస్తాం మేము, పక్క వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ